బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ సర్కార్పై విమర్శలు చేశారు అనంతపురం జిల్లా పేనుకొండ వద్ద విజయనగర కోటలో పురాతనమైన హిందూ దేవతల విగ్రహాలు దొరికాయని అయితే ఆ విగ్రహాల పట్ల జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు ఆ ప్రాచీన విగ్రహాలను రాష్ట్ర పురావస్తు శాఖ ఏ మాత్రం పట్టించుకోకుండా నేలపై పడేసిందని తెలిపారు ఈ వైఖరి ఆమోదయోగ్యం కాదని అందుకు బాధ్యులైన అధికారులపై జగన్ చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు సరిగ్గా గంటల కిందట ఆంధ్రప్రదేశ్ విలేకరుల సమావేశం పెట్టి దేవాలయాలకు సంబంధించిన విషయంలో ఎవరికి సంబంధం లేదు ఏ రకమైనటువంటి కుట్రకోణం లేదని చెప్పి అట్టహసంగా ప్రకటించినటువంటి రాష్ట్ర పోలీసులు ఈరోజు ఇరవై నాలుగు గంటల తిరగ ముందే ఏ రకమైన రాజకీయ ఒత్తిడితోటి ఇది విపక్షాలకు సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారని అంటున్నారని నేను అడుగుతున్నా రెండోది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీరు మీడియాకు రిలీజ్ చేసినటువంటి వాటిలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు తప్పుడు ప్రచారం మేము కేసులు పెట్టామని ఒకవైపు చెప్తూ దేవాలయాలకు సంబంధించినటువంటి అంశంకును అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు ఏమి సంబంధం అని చెప్పి నేను అడుగుతున్నా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి ప్రకటనలతోటి దేవాలయాలను రక్షిస్తారనే నమ్మకం పోలీసుల మీద పోతుంది విశ్వాసం పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చేతగా అనేటువంటి వైఖరికి లేదా ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని వైఖరిని కాపాడే కొన్ని పోలీసులు చేస్తున్నారా పనిచేస్తున్నారనేటువంటి అనుమానం కలుగుతుంది ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించినటువంటి సంఘటనలు తప్పుదో పట్టించేకి ప్రజలను ఈరోజు తప్పుదో పట్టించేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు రకమైనటువంటి ప్రకృతిని విడుదల చేయడం జరిగింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా ఈ ప్రకటనను ఉపసంహరించుకోవాలి ఈ రకంగా సామాజిక మాధ్యమాల్లో కేసులు పెట్టే విషయంలో అయితే అయితేగా లక్ష మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలి అంత దుష్ప్రచారం ఈ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది